ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి వెళ్ళడానికి మొహం జల్లక నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలకు వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాలు చేస్తావా మా మీద మాట్లాడతావా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి మేము స్వాధీనం చేసినాం దీనికి పూర్తిగా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరికి పోతే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు అని అంటే మొత్తం పాపాల పై నువ్వు మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలోనే కూర్చోవాలి కాళ్ళు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీకు నొప్పి లేస్తుందో మాకు తెలుసు అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఏడలే